అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వామి భక్తులు మాలలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉంటారు. ఉద్దండపురం గ్రామానికి చెందిన మామిడి నాగేశ్వరరావు, వారి కుమార్తె లక్ష్మీ ప్రసన్న, తండ్రి మామిడి వెంకటప్పారావు, వారి అక్క పడాల కృష్ణవేణి, కుమారుడు సింహాద్రి అప్పయ్య మాలలు ధరించి భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు ఆచరించి శబరిమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి కుమార్తె ప్రవళికలతో అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్దండపురం గ్రామంలో ఉన్న స్వాములకు భవానీలకు వడి భిక్ష ఏర్పాటు చేసి సాయంత్రం తాటిపత్రి అర్చకులచే గురుస్వాములు పాలూరు చక్రరావు, వేలంశెట్టి శ్రీను, వీరన్రెడ్డి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా అమలం పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తులు ఈ పూజా కార్యక్రమంలోని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ, ఉద్దండపురం గ్రామంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ద్వారా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్వామిని కొలిచే భక్తులకు కొంగు బంగారమై సిరి సంపదలు కలిగి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా స్వాములు భక్తి పారవశ్యంతో అయ్యప్ప స్వామి దుర్గా భవాని సంకీర్తనలతో హోరెత్తించాయి. పనులు మానుకొని ఇక్కడ ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడానే, కానీ ఆ కార్యక్రమానికి మీరు అందరూ సహకరించండి. దయచేసి కొంచెం మీరు చిన్న పేరు మీరు మీరు కై తెచ్చి ఇచ్చేయండి చాలు. ఇప్పుడు సర్వీస్ ఎవరన్నా సార్? రామస్వామి శ్రీను గారు ఒక్కొక్క అన్నదానానికి నేనున్నాను అంటూ 100 రూపాయలు అడుగుతున్నాను.